నమస్తే, నేను మీ ప్రశాంతి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ సర్వేలో భాగంగా ఎంఆర్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. దానికి కావాల్సింది ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డు ద్వారా వివరాలు సేకరించి నమోదు చేస్తున్నారు. దీనితో పాటు ఫ్యామిలీ డిజిటల్ ఫోటో తీసుకుంటున్నామని తెలిపారు. నూతనంగా వెలువడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ కార్డు సర్వే ద్వారా రేషన్ బియ్యం తీసుకోవాలి అన్నా, ప్రభుత్వ పథకాలు అందాలి అన్నా, డిజిటల్ కార్డు భవిష్యత్తులో ఏ కార్డు ఉన్నా లేకున్నా ఈ ఒక్క కార్డు ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ కార్డు సర్వే ఆధారంగా కట్టంగూరు మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి డిజిటల్ సర్వే చేస్తున్నామన్నారు. కట్టంగూరు మండల పరిధికి చెందిన ఎంపీడీఓ ఎంఆర్ఓలు రెండు టీములుగా విడిపోయి రామచంద్రపురంలోని ఏ ఒక్క ఇల్లు, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా మిస్ అవ్వకుండా డిజిటల్ సర్వే పూర్తి చేస్తామని తెలియజేశారు. డిజిటల్ సర్వే అనేది అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మొదటగా తమ అధికారులు ఇంటికి వెళ్లగానే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమంది సభ్యుల ఆధార్ కార్డులు లేదంటే ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని తమ అధికారులు అడిగిన కుటుంబ వివరాలు తెలియజేయాలి. వివరాలు పూర్తి చేసిన తరువాత అభ్యర్థి సంతకంతో పాటు కుటుంబ సభ్యులతో డిజిటల్ గ్రూప్ ఫోటో తీసుకుంటారని అన్నారు. ఇలాంటి డిజిటల్ కార్డు వల్ల భవిష్యత్తులో మరింత ఉపయోగం ఉంటుందని తెలియజేశారు.